ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 నెలలు కంప్లీట్ అయిపోయిందండి. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది? ప్రజలకి ఒక్క ఛాన్స్ అని చెప్పి తండ్రి పేరు చెప్పుకొని, చెల్లెలి పేరు చెప్పుకొని, తల్లి పేరు చెప్పుకొని ముద్దులు పెడుతూ రాష్ట్రం అంతటా ఆయన పాదయాత్ర అని చెప్పి ప్రజల్ని కలబోయే మాటలు చెప్పి, మా నాన్నగారు ఒకే మాట ఒకే బాట అని చెప్పి, నేను కూడా అదే బాట అని చెప్పి ప్రజలందరినీ నెట్ట నిలువున మోసం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అని నేను సంబోధిస్తున్నాను. వాళ్ళ క్యాబినెట్లో ప్రజలు ఎంతో సదవకాశం ఇచ్చి 151 సీట్లు కట్టబెడితే కనీసం నేను ఈ మీడియా ముందు మీ ముందు మాట్లాడే విధంగా కూడా కాకుండా దేవస్థానం లాంటి అసెంబ్లీలో అగౌరవ విధంగా పరిపాలిస్తున్న ఆ మాటలు వర్షన్ కానీ ఏదైనా కానీ కనీసం మున్సిపాలిటీలో పారిశుద్ధ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా సంబోధించుకోరు. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలు ఒక యాసవి కాలంలో ఎట్టా ఉడికిపోయి ఉన్నారో ఆ విధంగా ఈ పరిపాలన చూసి ఉడికిపోయి ఉన్నారు. పేద ప్రజలకు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నవరత్నాలు అని చెప్పి రకరకాల రాళ్ళు నెత్తినేసి పన్నుల భారంగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎదురు తిరిగి ప్రతిపక్ష పార్టీలు అయినా ఎదురు తిరిగితే పోలీసుల్ని పోలీసు వ్యవస్థను అసలు ఒక వాలంటీర్లా చేసి వాళ్ళని వాడుకుంటూ ప్రజలపై జులువు చూపిస్తూ ఈరోజు ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలం మెల్లిగా నత్త నడక నడుతా నడుతా వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లో ఒక ఛాన్స్ అన్న సంభాషణ ఈరోజు. ఇంకొక ఛాన్స్ అంటే ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు, మగవాళ్ళు రాళ్లతో కొడతారు. అది వాళ్ళ నాయకులే సంబోధించుకుంటారు. ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఓట్లు అడుక్కోవాలి అని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది. గతంలో మనకి ఏ ముఖ్యమంత్రులు పరిపాలించినా ప్రజలకు అభివృద్ధి సంక్షేమాల పథకాల మీద పక్కన పెట్టి రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళిద్ది, యువతని ముందుకు లాక్కరావాలి, నిరుద్యోగ భర్తి తీర్చాలి అని ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు. దానికి భిన్నంగా ఈయన గంజాయి స్మగ్లర్లు పరిపాలించే నాయకులు, సారాయి కాంట్రాక్టర్లు, ఇట్లాంటి వ్యవస్థని ఒక రాజ్యాంగ వ్యవస్థని నెట్ట నిలువున మాఫియా చేసి ఈ రోజున హైడ్రామాలాడుతున్నారు. ఒక్కళ్ళు ఒకళ్ళు నువ్వంటే నువ్వు ప్రజల్ని ఏదన్నా ఇది మాకు కావాలని చెప్పి నిరసనలు చేస్తుంటే ఎమ్మెన్యే దానికి వ్యతిరేకంగా చికుచుకు పుల్లలాగా ఏదో ఒకటి పెడతాడు, వీళ్ళని డైవర్ట్ చేస్తాడు. ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. దయచేసి రానున్న రోజుల్లో ఎవరు మంచి వ్యక్తి ఎవరు దొంగ వ్యక్తి అని గుర్తించుకొని ఓట్లు వేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కానీ నేను ఇస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. నేను చేస్తున్నంత సంక్షేమ కార్యక్రమాలు, నేను చేస్తున్నంత అభివృద్ధి ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? అది మాటల వరకే అది పరిమితం. ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి అదే ముఖ్యమంత్రి ఈ బారికేట్లు లేకుండా ప్రజల్లోకి వెళ్ళమనండి ఈ రోజున చాలు. మీడియా సోదరులు కానీ ఎవరైనా కానీ మీరు అతనికి చెప్పాల్సింది సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్ళి అతను ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పమనండి ఒకసారి. మేము గడప గడపకు వెళ్తుంటే మాకు మంగళహారతులు పడుతున్నారు, బాజా భదింత్రులతో స్వాగతం పలుకుతున్నారని అంటున్నారు కదా. మరి నేను ఇప్పుడే కదండి చెప్పింది, తాన అంటే తందానా అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారే కానీ ప్రజల్లోకి ధైర్యం ఉంటే మా నాన్న మా అమ్మ మా తల్లి అని చెప్పుకొని ఇక్కడ రమ్మనండి, ప్రజలే బుద్ధి చెప్పి పంపిస్తారు వెనక్కి. నారా లోకేష్ గారు ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో యువగళం పాదయాత్ర, పొట్టు మంది 10 మంది లేరు, వేలకు వేల డబ్బులు ఇచ్చి జనాల్ని కూలీలను పెట్టి నడుపుతున్నారు పాదయాత్ర అని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? చెప్పండి. స్వచ్ఛందంగా యువత ఈ రోజున నిరుద్యోగ బుద్ధి అన్నీ చెల్లిస్తానని చెప్పి గతంలో ఈయన ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా తిరస్కరించి ప్రజాగళము యువగళం ఇనిపించడానికి ఈరోజు ఆయన చేసే పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళకి కంటికి ఏ కాడికి గంజాయి ప్యాకెట్లు అమ్ముకునేవాళ్ళు, మాఫియా, వీళ్ళ చుట్టూతో ఉన్న రౌడీలు, పోలీసు, ఆఖరికి పోలీసులు కూడా గూండా వ్యవస్థగా తయారైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం సరిచూస్తున్నాం.
ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీడీపీ 3 సీట్లుగా అయితే గెలవటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 2% ఓట్లను చూసి చంద్రబాబు సంకల గుద్దుకుంటున్నారు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా అధికార పక్షం వాళ్ళు. అధికార పక్షం వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చెప్పాను, ప్రజలు ఆదరించి 151 సీట్ కట్టి పెడితే మాకు ఏదో చేస్తాడు ఈయన, వాళ్ళ తండ్రిని చూసి మోసపోయామని చెప్పి ప్రజలే చెబుతున్నారు. ఈ రోజున ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలించే టీడీపీని పక్కన పెట్టి ప్రజలను నీకు ఆదరించి అన్నం పెట్టారు, వాళ్ళనే వాళ్ళ నోటికాడ అన్నం తీసే పరిస్థితికి ఈరోజు అప్పుల భారం పన్నుల భారం అన్ని విధాలుగా ఈరోజు ప్రజల మీద. రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఆయన ఎన్ని ఇబ్బందులు ఎన్ని వికసాట్లు పడతాడో మనం కళ్ళారా చూడాల్సి వచ్చింది కూడా రానున్న రోజుల్లో. మరీ ముఖ్యంగా చూస్తే కనుక రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో అయినా సరే 2023 డిసెంబర్లో రాని లేదా 2024 జనరల్ ఎలక్షన్ రాని ఎప్పుడైనా సరే 175 సీట్లు మా వెండి మేమే గెలుస్తాం, మా వెంట్రుగా పేకలేరు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు కదా. మరి మీరు ప్రజలు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు స్టేజ్ మీద ఎక్కి ఒక ముఖ్యమంత్రి నా బొచ్చు పెక్కగలవా నా ఇంటికి పెక్కగలవా అనే చూసిన ముఖ్యమంత్రిని నా చరిత్రలో ఇదే ముఖ్యమంత్రి. ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి ముఖ్యమంత్రిని కూడా మేము చూడలేము. మరి ఏ ధైర్యంతో చదువుతున్నారంటారు 175 గెలుస్తామని? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోయినా ఇంత భారం పెరిగినా సరే ప్రజల మీద ఇంత భారం పెరిగినా సరే ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటారు మేమే గెలుస్తామని? 35-25 కేసులు ఉన్న ఆయనకి అసలు నిజం అంటే ఏందో అబద్ధం అంటే ఏందో న్యాయం అంటే ఏందో తెలుసండి. దొంగల బ్యాచ్లో జైల్లో పెడితే దొంగలే బయటకు వస్తారు, కానీ ఖైదీలుగానే చూడాలి మనం. తప్పనిచ్చి వాళ్ళు మంచివాళ్ళుగా మనం గుర్తించకూడదు అనే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిదర్శనం.